పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డు అంబేద్కర్ కాలనీలో ఈరోజు యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి పర్యటించారు. ప్రజల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒకటి, పారిశ్రామిక ప్రాంతం, 2, కొండల వాలు ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న ప్రజలకు ఆమె భరోసా ఇచ్చారు. రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, తాగునీటి సమస్య, ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఆడారి ఆనంద్ కుమార్ కృషి చేస్తారని ఆమె తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆమె ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆనంద్ మాట ఇస్తే తప్పనిసరిగా చేస్తారని, నేను భరోసా ఇస్తున్నానని రమాకుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు మాట్లాడుతూ, తమ వార్డు పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే ఆడారి ఆనంద్ కుమార్ కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పొటెత్తి కదిలింది, పొటెత్తి కదిలిందే, పొటెత్తి కదిలిందిర పశ్చిమ జన సంద్రం. ఆనందన్నొస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం. వైసీపీ చెండ బట్టి ఎవ్వరను సిద్ధం. అంటే 62వ వార్డులో అంబేద్కర్ కాలనీలో తిరుగుతున్నామండి. చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మేము కొండ మీదకి వచ్చే కొద్దీ కూడా ఎవరు ఈ రోడ్స్ కానీ లేకపోతే ఈ స్టెప్స్ కానీ, చాలా మటుకి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా పూర్తిగా పాడైపోయి చాలా దీనావస్థలు ఉన్నాయి మొత్తం అన్నీ. పాపం వాళ్ళు అడగనందుకు కూడా, ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఇక్కడ. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటండి మమ్మల్ని ఎలా వదిలేస్తారని. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ 10 సంవత్సరాలుగా మరి గెలిచిన వ్యక్తి, ఆయన ఏ విధంగా మరి ఆయన బాధ్యత తీర్చుకున్నారో మాకైతే తెలియదు. కానీ అసలు కాలువల పరిస్థితి అయితే చాలా దీనావస్థలో ఉన్నాయండి. విపరీతమైన దోమ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ. సో గెలిచిన వాళ్ళకి అట్లీస్ట్ కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. మేము కూడా ఎలక్టెడ్ పర్సన్సే, మాకు ఎక్కడైనా బాగాలేదు అంటే మేము చాలా ఇబ్బంది పడి బాధపడి, మాకు చిన్న మున్సిపాలిటీ ఫండ్స్ లేకపోయినా కూడా ఏదో విధంగా పని చేయాలని ఒక తపన ఉంటుంది మాకు. కానీ ఇక్కడ అది కనిపించడం లేదు గెలిచిన నాయకుల్లో. మరి నిజంగా దురదృష్టకరమైన విషయం అది. ప్రజలు ఆ బాధల నుంచి బయట రావాలంటే ఒక్క అవకాశం ఆనంద్కి, అలాగే మన ఎంపీగా పోటీ చేసిన ఝాన్సీ గారికి ఒక్క అవకాశం మరి అంబేద్కర్ కాలనీ ప్రజలందరూ ఇస్తే తప్పకుండా ఈ డెవలప్మెంట్ని చేసి చూపిస్తామని చెప్పి వాళ్ళకి మాటిస్తున్నాం. కొంతమందికి పెన్షన్ రాలేదని కూడా బాధపడుతున్నారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వయసు నిజంగా వయసు అయితే పెద్ద వయసే ఉంటుంది, కానీ ఆధార్ కార్డులో అది మరి వయసు తక్కువ వేయించుకున్నారు. మరి దానిపై కూడా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇలాంటివన్నీ కూడా మేము డాక్టర్ సర్టిఫికెట్స్తో లేకపోతే డిఎన్ఏ టెస్ట్తోటో దేంతోటో దీన్ని సరిచేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే మాకుంది. ఎందుకంటే ఇప్పుడు 45 ఏళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డులో వయసు మార్చేసుకుంటున్నారు. సో అది బ్లాక్ చేసింది గవర్నమెంట్. అలాంటి పొరపాట్లు జరగకూడదని. కానీ నిజంగా బెనిఫిషియర్స్ ఉన్నారు. 65-70 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి వయసు ఇంకా 55-60 చూపిస్తారు. 55 అలా చూపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా టెక్నికల్గా దాన్ని సరిచేయవలసిన అవసరాలు ఉన్నాయి. తప్పకుండా ఆనంద్ గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా సరిచేస్తాం. దేవుడి దైవాలు గెలవాలని మేము అందరం కోరుకుంటాం. ఆనంద్ గారు, అక్కగారు రమణీ నారాయణ గారు, మరి ఎల్మంచర్ మున్సిపల్ చైర్మన్ గారు ఆవిడ ఆధ్వర్యంలో, మరి లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో, మరి ఈరోజు అంబేద్కర్ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో అనేకమైన సమస్యలు గత 10 సంవత్సరాల నుంచి కూడా తీర్చలేని సమస్యలను ఈరోజు మా ముందుకి తీసుకురావడం జరిగింది. ఈయన కార్పొరేటర్ అయిన తర్వాత ఈ గ్రామంలో కాస్త కొస్త మరి రోడ్లు అవి మరి చేయడం జరిగింది, కాస్త కొస్త వర్కులు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వచ్చే తక్కువ కాలంలో కాబట్టి ఇంకా
కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ టెండర్ కిందే వర్క్లు. కాకపోతే విచిత్రంగానే ఏంటి, ఈరోజు చాలా వరకు 10 సంవత్సరాలు బట్టి మరి ఎమ్మెల్యేగా ఉంటున్నా మీరు గణబాబు గారు ఈ ప్రాంతానికి మరి ఏం చేశారో నాకైతే తెలియని అర్థంలేని పరిస్థితి. మళ్ళీ ఈరోజు మరి వచ్చి మాకు ఓటేయండి అని చెప్పేసి ఏ మొఖంతో అడుగుతున్నారో మరి మాకైతే అర్థం కాని పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఆర్ఆర్ ఆనంద్ కుమార్ వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఆయన వచ్చి 18 నెలలకే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్లో కానీ లేదనుకుంటే ఆయన సొంతంగా ఫెన్షన్లు మరి ఈ గ్రామంలోనే ఒక 4-5కి అంబేద్కర్ కాలనీలో సొంతంగా ఫెన్షన్లు ఇవ్వడం కానీ మరి అంతేకాకుండా ఈ కాలనీలోనే అంబేద్కర్ కాలనీలోనే మీరు ఇల్లు చూసి మీ వీడియో కూడా తీసుకోవచ్చు. ఆ మామ అవ్వతాతలతో మాట్లాడి సొంతంగా ఆవిడకి ఇల్లు కట్టించి ఇవ్వడం కానీ అనేకమైన కార్యక్రమాలు మా వార్డులో మరి ఆయన సొంతంగా చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఏదైనప్పటికీ కూడా మా ప్రాంతం నుండి కానీ మా వార్డు నుంచి కూడా మంచి మెజార్టీ ఆనంద్ గారికి ఇచ్చే పరిస్థితి ప్రజల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ప్రతి ఒక్కరి నుంచి కూడా కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా మా ప్రాంతం నుండి మంచి మెజార్టీ ఆనంద్ గారికి కానీ వైఎస్ఆర్ పార్టీ ఉన్న 2 గుర్తులు ఏదైతే ఝాన్సీ గారికి కానీ కంపల్సరీగా ప్రజల నుండి అయితే ఒక రకమైన వ్యతిరేకత కంపల్సరీగా మా ప్రాంతం నుండి వచ్చింది. కన్నబాబు గారు ఇట్టే పరిస్థితిలో కూడా ఈసారి ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టే పరిస్థితి కంపల్సరీగా ఉందని చెప్పి సందర్భంగా మీడియా ముందు తెలియజేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.